జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సూచించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులు అనపర్తి టౌన్ ముఖ్య నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధం కావాలని అభ్యర్థులకు నాయకులకు పిలుపునిచ్చారు. ఇప్పటి నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని కోరారు. బలమైన అభ్యర్థులను జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను పోటీలో నిలపాలని ఇంకా ఓటింగ్ శాతం తమకు అనుకూలంగా మార్చుకొని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా అభ్యర్థులు నాయకులు కృషి చేయాలన్నారు. ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేసినా వెనకడుగు వేసేది లేదని ప్రజలకు కార్యకర్తలకు ఏ విధమైన అన్యాయం జరిగినా వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేయడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీను, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ కంటిన్యూ చేసే విధానంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనేది కొంతవరకు స్పష్టమైనప్పటికీ దీనిపైన న్యాయపరమైన అనేక అంశాలు అనేక చిక్కులు ఈ అంశంలో ముడిపడి ఉన్నాయి. ఇప్పటికే జనసేన తరఫు నుంచి కానీ అనేక మంది ఇతరులు కానీ దాదాపుగా 11 రిట్ పిటిషన్లు హైకోర్టులో వేశారు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇమ్మని. దానిపైన మొన్న సోమవారం కొంతవరకు విచారణ జరిపారు. మొన్న శుక్రవారం నాటికి దాన్ని వాయిదా వేయడం జరిగింది. ఆ వాయిదాలో మరి బెంచ్ ఏ విధంగా చెప్తే దానికి లోబడి మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోగలరు. ఎంపీటీసీ అభ్యర్థులు కూడా బలమైన అభ్యర్థులు, అదేవిధంగా జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా బలమైన అభ్యర్థులు. ఈ అభ్యర్థులు మనం మార్చుకోవాల్సిన అవసరం కానీ మరలా కొత్త అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పని కానీ మనకు లేదు. అందువల్ల మనం రీనోటిఫికేషన్ అనే ఆలోచన మనం చేయాల్సిన అవసరం అయితే మనకి లేదు. ఉన్న అభ్యర్థుల్ని మనం ప్రచారానికి తీసుకెళ్ళడం, ఏ విధంగా ఎన్నికల్లో విజయం సాధించాలనే వ్యూహాలు రచించుకోవడమే మనం చేయాల్సిన పని. ప్రధానంగా ఆలోచన చేసినట్టయితే మన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ 2019లో జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికలను కానీ ఒకసారి మనం పరిశీలించినట్టయితే 2019 సాధారణ ఎన్నికల్లో అనపర్తి గ్రామ పరిధి వరకు తీసుకుంటే దాదాపుగా 9400 9300 అక్కడ మెజార్టీ రావడం జరిగింది. ఈరోజు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మనం పరిశీలించినట్టయితే సర్పంచ్ అభ్యర్థికి వచ్చేటప్పటికీ 3400 వరకు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ రావడం జరిగింది. వార్డు సభ్యులన్నింటినీ తీసుకుంటే 2500 మాత్రమే మెజార్టీ రావడం జరిగింది. అంటే వార్డు సభ్యులు ఎంపిక కౌంటింగ్ పూర్తయ్యేటప్పటికీ మన కౌంటింగ్ ఏజెంట్స్ చాలామంది నిరుత్సాహానికి గురై బయటకు వచ్చేయడం, సర్పంచ్ లెక్కింపు జరిగేటప్పటికి సరైన పర్యవేక్షణ లోపించిన పరిస్థితుల్లో కూడా కొన్ని ఓట్లు వాళ్ళు మెజారిటీ పెంచుకోవడం జరిగిందనేది కూడా మనకు ఆ రోజు కౌంటింగ్లోకి వెళ్ళిన ఏజెంట్లు వ్యక్తం చేసిన అభిప్రాయం. వార్డు సభ్యులు తీసుకుంటే 2100గా జరిగింది, 2500 మాత్రమే వాళ్ళకి మెజారిటీ రావడం జరిగింది. అదేవిధంగా మనం కొన్ని వార్డులను గెలుచుకున్నాం, కొన్ని వార్డులను అతి స్వల్పంతో కోల్పోవడం కూడా జరిగింది. ఆ విధంగా తీసుకుంటే 2019 సాధారణ ఎన్నికలకి ఇప్పటికే తీసుకుంటే మనం చాలా అత్యుత్తమమైన ప్రతిభ కనపరిచాం. మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ చాలా పోరాట పటిమ చూపించారు. మనకి అనేక విధాలైన ఇబ్బందులు ఎదురైనవి. వాళ్ళకి అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళు అన్ని వనరులు పుష్కలంగా ఉండి పోటీ చేసిన పరిస్థితి వారిది. వనరులు లేమితో ఎదురొట్టిన పరిస్థితి మంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనం ఇంత మంచి ఫలితాలు సాధించాము అంటే ప్రజల్లో మన పట్ల ఏ విధమైన అనుకూలత ఉంది అనేది మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా వారి పట్ల ఏ విధమైన వ్యతిరేకత వచ్చింది అనేది కూడా అర్థమవుతూ ఉంది. 2 సంవత్సరాల పూర్తి కాకుండానే 9500 ఉన్న మెజారిటీ ఇవాళ 2500కి వచ్చేసింది అంటే ఇవాళ శాసనసభ్యులు పనితీరు పట్ల కానీ, శాసనసభ్యుల పరిపాలనా విధానం పట్ల కానీ, ముఖ్యమంత్రి గారి పరిపాలన పట్ల కానీ,
ఇవాడ వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు